केवलं जगन्मोहन रेड्डी गारी तालूका दम्मु धैर्यं जगन्मोहन रेड्डी गारु तालूका आलोचना विधानं जगन्मोहन रेड्डी गारिलोनी हीरोइज्म जगन्मोहन रेड्डी गारिलोनी पोराट तत्वं जगन्मोहन रेड्डी गारी मीद इप्पुडु चर्मलम गारु रिप्रजेंट चेस्तुन्नटुवंटि कांग्रेस पार्टी अक्रमंगा केसुलु पेडिते दानि तट्टुकोनि निलबडि ईरोजु राष्ट्रंलो अदे कांग्रेस पार्टीनि पुट्टगतलु लेकुंडा चेसिनटुवंटि आ धैर्यान्नि ఆ సాహసాన్ని ఆ పోరాట తత్వాన్ని ఆ హీరోయిజంని వీటన్నిటిని ఇష్టపడి వారితో నడుస్తున్నటువంటి నాయకత్వమే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది తప్ప ఆయన మోచేతి నీళ్లు తాగేటువంటి నాయకత్వం ఎవరి దగ్గర ఎవరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మోచేతి నీళ్లు తాగేటువంటి నాయకత్వం ఎవరు అనేటువంటి చూస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోచేతి నీళ్లు తాగేటువంటి మీరు కనబడతా ఉన్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేం కాదు కదా కనీసం కార్యకర్త కూడా ఆ స్థాయిలో లేరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. మీరు చేసినటువంటి తప్పులకి మీరు చేసినటువంటి ఆరోపణలకి ఈరోజు సమాధానాలు చెప్తా ఉంటే సమాధానాలు చెప్పినటువంటి ప్రతి ఒక్కరూ మీ గురించి మీరు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణల్ని ఖండించేటువంటి ప్రతి ఒక్కరూ మీకు మోచేతి నీళ్లు తాగేటువంటి నాయకులా కనబడితే మీ అమాయకత్వం. ఈరోజు ముఖ్యంగా అసలు వీరు ఎవరితో కలిసి పనిచేస్తా ఉన్నారు? షర్మిలమ్మ గారు చూస్తే ఎవరితో కలిసి పనిచేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అంటే రాజశేఖర్ రెడ్డి గారి వారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు విపరీతంగా ద్వేషించేటువంటి చంద్రబాబు నాయుడు విపరీతంగా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వారి మీద కేసులు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా ఏ పార్టీ అయితే రిప్రజెంట్ చేశారో ఏ వ్యక్తినైతే జీవితాంతం ద్వేషించారో ఏ వ్యక్తినైతే జీవితాంతం తన శత్రువుగా భావించారో ఏ వ్యక్తినైతే తాను రాజకీయంగా రాజకీయాల్లో ఉన్నంత కాలం తన ప్రత్యర్థిగా భావించారో ఆ ప్రత్యర్థితో చేతులు కలిపినటువంటి మీరు ఈరోజు ఆ చంద్రబాబు నాయుడు గారి ఆ మోచేతి నీళ్లు తాగుతా ఉన్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి ఎవరికి ఆ గతి పట్టలేదు ఆ అవసరం లేదు అటువంటి లక్షణాలు మాకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.